ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం పునరావాస కాలనీలను వరద బాధితులను పరామర్శించారు. జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పాల్నాటి బాబ్జీ, ఎంపీపీ కోదమ జ్యోతి, వైసీపీ నాయకులు వరద బాధితులకు కూరగాయలు, వంట నూనె, నిత్యావసర సరుకును పంపిణీ చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జెడ్పీటీసీ ఎంపీపీ హామీ ఇచ్చారు. మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, జెడ్పీటీసీ పాల్నాటి బాబ్జీ, ఎంపీపీ కోదమ జ్యోతి, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ కనికాల ప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య క్యాండిడేట్ ఏ విధంగా వచ్చినా సరే మీకు సంబంధించిన అలాట్మెంట్ల ప్రకారమే మీ గ్రామాల్లో నుంచి అక్కడ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన నెంబరింగ్ ప్రకారం ఇక్కడ మీ అందరికీ కూడా ఇల్లు అలాట్ చేస్తారు. దాని ప్రకారం మీరు నివాసం ఉండండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు, పైనుంచి నీళ్ళు వస్తున్నాయని, కింద కొంచెం నీళ్ళు బయటకు వెళ్ళడం చిల్లులని, వాటర్ ప్రాబ్లం అని అవన్నీ చెప్పారు. కానీ ముఖ్యంగా ఏంటంటే మీరు ఇక్కడికి వస్తారని తెలియగానే ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కాంట్రాక్టర్ చేయలేకపోయారు తప్ప, మీరు వచ్చారు కనుక 4 రోజుల్లో ఎంత పని అయిందో మీరు చూశారు. 24 గంటల్లో కరెంటు వాళ్ళు కరెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరికీ ప్రభుత్వ అధికారులు ఎంత స్పీడ్గా పనిచేస్తారు చూడండి. ఇక్కడ జంగారెడ్డి మండలం ఉన్న అధికారులందరూ కూడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, శానిటేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మన పంచాయతీ వారు అందరూ కూడా దగ్గరుండి మీకు కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నారు. ప్రత్యేకించి కాంట్రాక్టర్ గారికి ఆల్మోస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి స్పాట్లో భోజనం పెడుతున్నారా, మీకు టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అన్నీ పెట్టమని చెప్పి ఆదేశం జరిగింది స్థానిక ఎమ్మెల్యే, అవన్నీ మీకు పెడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి బియ్యము, కందిపప్పు, ఆయిల్ మీకు ఆల్రెడీ ఇచ్చాము, కొంతమంది ఇవ్వలేదన్నారు. వాళ్ళ నేమ్స్ ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన తర్వాత మేము ఉండగానే ఇచ్చేస్తాం. మీరు ఏంటంటే కొంచెం గాలిలో పడిన తర్వాత 1 వీక్లోంచి ఎవరు జీవనాధారంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటి వరకు ప్రభుత్వం మనం కొద్ది గొప్ప సాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ తరపు నుంచి ఈ కూరగాయలు అవి కూడా మీకు ఈరోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రేపొద్దున ఇంకా మీరు చెప్పారు కోయిదా నుంచి కొంతమంది వచ్చామని చెప్పారు ఇక్కడ.